గత నెల 14వ తేదీన దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో మార్కండేలను పోలీసులు అరెస్ట్ చేయగా మిగిలిన ముగ్గురు నిందితులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని నెల్లూరు జిల్లా కొండాపురం మండలం టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కావలి జర్నలిస్ట్ క్లబ్లో కొండాపురం టీడీపీ నేతలు చెరుకూరి వెంకటాద్రి నాయుడు, కొండాపురం గ్రామ సర్పంచ్ బద్దేపూడి మాచర్ల మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు जर्नलिस्ट क्लब प्रेस मीट कटा मुख्य उद्देश्य गत ना पदनालो तेदीन कुंडापुर मंडल रामजीपुर चंदन दलित मैनर बालिक अत्याचार जो अभी कावाली पटमे यावत् नेल्लूर जिला मत मार जो अच्छे पदनालो तेदी ये हत्यायत्न अत्याचार यत्न जो 18వ తేదీ మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బుల్లెన్ వెంకటరామారావు గారు, అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర గారు, జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారి ఆదేశాల మేరకు మేము ఉదయాన్నే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్లో పండాపురం నాయకులు మా తెలుగుదేశం పార్టీ పండాపురం కుమ్మీరు ఉన్నటువంటి స్థానిక నాయకులతో కలిసి బాధిత మైనర్ బాలిక యొక్క గృహాన్ని సందర్శించి మేమందరం కూడా వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అనేదే కాకుండా కొండాపురం తెలుగుదేశం పార్టీ అనే టోటల్ గా మా తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మైనర్ బాలిక పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము చేస్తూనే ఉన్నాం కానీ మా నాయకుడు బొల్లేని వెంకటరామారావు గారు మన ఇటీవల ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ ఇల్లు సందర్శించడానికి వెళ్ళేవాలనుకున్న క్రమంలో మరి వాళ్ళు ఇంటి దగ్గర లేరనే సమాచారం తెచ్చినందువల్ల ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోయారు. రెండు మూడు రోజులలో తప్పకుండా ఆయన వస్తారు. బాధిత ఎవరైతే మైనర్ బాలిక ఉందో కుటుంబాన్ని వాళ్ళ పెద్దల్ని సందర్శించి వాళ్ళ సమాచారం తీసుకొని తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడతారని ఆయన మాకు చెప్పడం జరిగింది. అందుకోసం మేము ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టాం. మేము తెలుగుదేశం పార్టీ తరపున ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎవరైతే నిందితులు నలుగురు ఉన్నారో ప్రస్తుతం ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా అరెస్ట్ చేసి బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే విధంగా పోలీసులు కానీ అధికారులు కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆర్టీఓ గారిని కూడా ప్రజా సంఘాలు అయితేనేమి ధర్నా చేసి కలవడం జరిగింది. ఈరోజు కూడా ఆర్టీఓ గారు ఆ యొక్క గృహాన్ని సందర్శించి వాళ్ళకి ఓదార్పు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే జిల్లా మొత్తం కోడికి కోస్తూ ఉంటే కొంతమంది అధికారులు బాధ్యత కలిగిన అధికారులు కూడా వాళ్ళని వెళ్ళి పరామర్శించి వాస్తవాలు తెలుసుకోలేదు. మొన్న ఆర్టీఓ గారు చెప్పిన దాకా కూడా సిడిపిఓ గారు ఇంటి స్థాయి కూడా కాకుండా పోస్ట్ క్లోజ్ అయిందని ఆమె చెప్పడం ఆశాస్పదంగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ బాధిత మైనర్ బాలిక కుటుంబానికి అయితేనేమి బాలికకు న్యాయం జరిగిన దాకా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జరగబోయే కార్యక్రమం అన్నింటిలో కూడా పాల్గొంటామని సందర్భంగా తెలియజేసుకుంటా మీకందరికీ.